ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మెదక్ ఎమ్మెల్యే శ్రీమతి పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. సోమవారం మెదక్ పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రిలో అధునాతన టిఫా స్కానింగ్ యంత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో వసతులు మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. జిల్లా ఏరియా ఆసుపత్రులలో ఐసీయూ, స్కానింగ్, డయాగ్నోస్టిక్ హబ్ తదితర సౌకర్యాలు అందుబాటులో తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. దీంతో ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగైన సేవలు అందిస్తున్నాయని తెలిపారు. మెదక్లో 20 కోట్లతో నిర్మించిన ఎంసీహెచ్ గర్భిణీలు చిన్నపిల్లలకి మెరుగైన సేవలు అందిస్తుండగా, గర్భంలో ఉన్న శిశువు ఎదుగుదలను గుర్తించేందుకు 30 లక్షల విలువైన టిఫా స్కానింగ్ యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. దీంతో ఇక ఆ స్కానింగ్ కోసం ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. వ్యయ ప్రయాసలతో పాటు 1000 రూపాయలు ఆదా అవుతున్నాయన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ డాక్టర్ చంద్రశేఖర్, ఎంసీహెచ్ ఇన్ఛార్జ్ డాక్టర్ శివదయాల్, మున్సిపల్ చైర్మన్ తడుపునూరి చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు మెదక్ ఎంసీహెచ్ హాస్పిటల్లో మనం టిఫా స్కానింగ్ని ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు మరి డే బిఫోర్ ఎస్టర్డే ఉన్ననే యావత్ తెలంగాణలో ఉన్న 20 హాస్పిటళ్ళకి, కొన్ని ఏరియా హాస్పిటల్కి, కొన్ని ఎంసీహెచ్లకు, కొన్ని డిస్టిక్ హాస్పిటల్కి కూడా ఈ టిఫా స్కానింగ్ని మంజూరు చేయడం జరిగింది. మరి మనకు సంబంధించి డిహెచ్లో, డిస్టిక్ హాస్పిటల్లో ఈ టిఫా స్కాన్ను మెదక్ జిల్లాకు మంజూరు చేయడం జరిగింది. మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా కూడా డాక్టర్స్ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎంసీహెచ్ సపరేట్గా హాస్పిటల్ ఏర్పడినప్పటి నుండి, కొత్తగా హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేసినప్పటి నుండి మరి ఫెసిలిటీస్ కూడా ఇంప్రూవ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ దాదాపు మరి 349 స్టార్ట్ అయిన డెలివరీస్ ఈరోజు ఇంకా 3 రోజులు టైం ఉంది. ఇప్పటికే 374 డెలివరీలను దీంట్లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. నేను హాస్పిటల్ సిబ్బందిని, డాక్టర్స్ అందరినీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే పేదవారికి వైద్యం అందించడంలో, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడకుండా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి ఫీజులు కట్టి అప్పుల పాలు కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్లోనే కార్పొరేట్ స్థాయిలో ఈ హాస్పిటల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో ఫెసిలిటీస్ కూడా ఆ విధమైన ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానివల్ల పేషెంట్లకు అనుకూలంగా ఉండడమే కాకుండా డాక్టర్స్ కూడా అనువైన ప్లేస్గా వాళ్ళు ఎక్కువ డెలివరీస్ చేసే అవకాశాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దానివల్ల ఈ నెలలో ఇంకా 3 డేస్, ఇవాళ 28 మాత్రమే, ఇంకా 3 డేస్ ఉన్నదన్నప్పటికీ 374 డెలివరీలను మనం ఈ రోజుకి పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ టిఫా స్కానింగ్ కూడా ముఖ్యంగా పిండం యొక్క అవయవాల గుర్తింపులో బాగా ఉపయోగపడుతుంది. ఇది 18 to 20 months, 20-21 months వీక్స్లో దీన్ని మనము స్కాన్ చేస్తాం. బేబీ గ్రోత్ 18 మంత్స్ తర్వాత ఏ విధంగా ఉంది, అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నాయా, ఏ అవయవంలోనైనా డిఫెక్ట్ ఉందా, ఒకవేళ బేబీ గ్రోత్ సరిగా లేక అవయవాల్లో డిఫెక్ట్ కనబడితే వాళ్ళ పేరెంట్స్ అనుమతితో మరి ఈ విధంగా ఉందని వాళ్ళకి చెప్పినతో వాళ్ళు ఆ పిండాన్ని తీసేయించుకునే అవకాశం ఉంటుంది. పుట్టి అవయవాల లోపంతో పుట్టడం వల్ల భవిష్యత్ అంతా కూడా పిల్లలకు కష్టమవుతుంది. అవయవ లోపంతో పుట్టడం వల్ల తల్లిదండ్రులకు కూడా భారమవుతారు ఆ పిల్లలు ఆ డిఫెక్ట్తో ఉండడం వల్ల. కాబట్టి ఆ డిఫెక్ట్ను ముందే గమనించే ప్రక్రియనే ఈ టిఫా స్కానింగ్. దీంట్లో బేబీ యొక్క ఇమేజెస్, మొత్తం టోటల్ ఇమేజెస్ కూడా, బాడీ ఆర్గాన్స్, స్పైనల్తో సహా ఆర్గాన్స్, అదేవిధంగా అవయవాలు అన్నీ కూడా దీంట్లో మనము డిటెక్ట్ చేసుకోవచ్చు. దానికే ఈ టిఫా స్కానింగ్. వాస్తవానికి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఈ టిఫా స్కానింగ్కి చాలా ఫీజును వాళ్ళు వసూలు చేస్తారు. టిఫా స్కానింగ్ ద్వారా వాళ్ళ బేబీ ఏ విధంగా ఉంది, లోపల పిండం ఏమేమైన అవయవాలతో ఉందని చెప్పి తెలుసుకోవడమే దీని యొక్క లక్షణం. కాబట్టి దాన్ని మరి తెలంగాణలో 20 హాస్పిటల్కు మంజూరు చేయడం జరిగింది. దాంట్లో మెదక్ జిల్లాలో మన మెదక్ హాస్పిటల్ కూడా మంజూరు చేయడం ఆనందదాయకం. వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు వాళ్ళ పేరెంట్స్ చూసుకుందామంటే ఆ బేబీ యొక్క ప్రింట్ కూడా బయటకు వచ్చేస్తుంది, స్కానింగ్ ప్రింట్ కూడా బయటకు వస్తుంది. ఏ అవయవంలో ఏ డిఫెక్ట్ ఉందంటే వాళ్ళు కూడా చూసుకునే అవకాశాన్ని కూడా మరి మనం ఇచ్చిన వాళ్ళం అవుతున్నాం. కాబట్టి ఆ పేరెంట్స్ ఆ బేబీని 5-6 నెలల్లోనే చూసుకునే అవకాశం కూడా, లోపల చూసుకునే అవకాశాన్ని కూడా. జనరల్గా ఒక 8th మంత్ బేబీ గ్రోత్ అయిన తర్వాత ఒకవేళ డిఫెక్ట్ ఉందంటే ఇప్పుడు మనం ఏం చేయలేము ఆ సమయంలో. కానీ 5th మంత్, ఇప్పుడు 18 వీక్స్ తర్వాత కనుక ఈ టిఫా స్కానింగ్ చేసుకోవడం వల్ల బేబీ గ్రోత్ సరిగా లేకపోతే మనము దాన్ని అబార్షన్కి వెళ్ళే అవకాశం, అంటే లీగల్గా అంటే వాళ్ళ పేరెంట్స్ అనుమతితో లీగల్గా మనకు అబార్షన్ చేసి ఆ పిండాన్ని తొలగించే అవకాశం కూడా ఉంటుంది. అంటే పుట్టినాక ఇబ్బంది పడి ఆ
పుట్టిన పిల్లలు అవయవాలు లేక ఇబ్బంది పడే బారి నుండి తప్పించడం కోసం ఈ టిఫా స్కానింగ్ బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పుట్టినాక మనం ఏం చేయలేము, ఆ పిల్లలు పెంచుకోవడం కష్టమవుతుంది, తల్లిదండ్రులకు భారం అవుతారు, వాళ్ళ జీవితం కూడా దుర్భరం అవుతుంది. కాబట్టి దాని నుండి తప్పించుకోవడానికి టిఫా స్కానింగ్ పేద వారికి చాలా ఉపయోగపడుతుంది. అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి. ముఖ్యంగా జిల్లా అంతా కూడా ఇక్కడ ఈ హాస్పిటల్కి వచ్చి చేయించుకోవాలి. మన ముఖ్యమంత్రి గారిని మళ్ళీ గౌరవ మంత్రి గారిని అడుగుదాం. ఇంకో ప్లేస్లో కూడా నర్సాపూర్ తూపురాల లాంటి ప్లేస్లో కూడా ఈ టిఫా స్కానింగ్ కోసం ఇవ్వమని చెప్పేసి డెఫినెట్గా మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తాం. అందరికీ నమస్కారం. జయ తెలంగాణ.